ముస్తాబాద్ మండలం రామిరెడ్డిపల్లి గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమం గ్రామంలో 3 రోజుల పాటు కొనసాగాయి. గ్రామంలో కంటి పరీక్షలు 100% విజయవంతంగా పూర్తయిన సందర్భంగా డాక్టర్ గీతాంజలి, ఎంపీడీఓ రమాదేవి, కార్యదర్శి రాజుతో పాటు వైద్య సిబ్బందికి గ్రామ పాలకవర్గ సభ్యులు శాల్వాలతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పోచయ్య, ఉప సర్పంచ్ వెంకట్రావు, మండల వైద్యాధికారి గీతాంజలి, ఎంపీడీఓ రమాదేవి, కార్యదర్శి రాజు, వైద్యులు గౌస్, యాదగిరి, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, వైద్య సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజా సంక్షేమంలో భాగంగా కంటి వెలుగు 2వ విడత కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకున్న రామిరెడ్డిపల్లి గ్రామ ప్రజలందరికీ నా యొక్క కృతజ్ఞతలు. ఈ 3 రోజుల కార్యక్రమం కంటి వెలుగు కార్యక్రమాన్ని ఏ ఇబ్బందులు లేకుండా విజయవంతం కావడానికి సహకరించిన గ్రామ సర్పంచ్ గారు మరియు ఇతర గ్రామ పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఈ 3 రోజులు మా విలేజర్స్ కానీ మా సర్పంచ్ గారు కానీ అందరు సహకరించి, మరి ముఖ్యంగా చెప్పాల్సింది మా సెక్రటరీ చాలా ముఖరికి అన్ని విధాల అందుబాటులో ఉంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిపించినందుకు వారికి కూడా ప్రత్యేక అభినందనలు. మరియు డాక్టర్ల బృందానికి ఎన్నిసార్లు చెప్పినా కానీ తక్కువ చెప్పినట్టే అనిపిస్తుంది, ఎందుకంటే వారు ఇటువంటి సేవలు చేయడం అనేది చాలా అద్భుతమైన విషయం. వారికి చిన్నపాటి సన్మానం కూడా చేద్దామని ఆలోచించుకుంటున్నాం, చేస్తాం. ఇప్పుడు మా ఊళ్ళో ప్రతి ఒక్కరికి వారి సేవలు అందించారు, ప్రతి ఒక్కరికి కంటి వెలుగు ద్వారా వారి సేవలను అందించారు.